కార్పొరేట్ పాఠశాలలు తలదన్నలా తయారవుతున్నాయి. ఈ ప్రభుత్వ పాఠశాలలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బడికి పంపిస్తే చాలు, ఆ తల్లి ఖాతాలో అమ్మఒడి పథకం కింద 15,000 రూపాయలు జమ చేయించి చదువుపై శ్రద్ధ లేని వారిని సైతం బడుల వైపు నడిపించేలా చేశారు. పాఠశాలలో సౌలభ్యాలు ముక్కి మూతి తిప్పుకునేలా ఉండకూడదన్న లక్ష్యంతోనే మనబడి నాడు నేడు కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. దీంతో ప్రైవేటు విద్యాసంస్థను వదిలి మరీ ప్రభుత్వ స్కూల్ వైపు విద్యార్థులు నడకలు నడుస్తున్నాయి. వైఎస్ఆర్ జిల్లా సుండిపల్లి మండలంలోని మొట్టమొదటి పాఠశాల గుట్టకింద రాచపల్లెలో 1956లో స్థాపించబడిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాలక్రమేణా పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వర్షం వస్తే చాలు, రూములన్నీ తడుస్తుండేవి. విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నాడు నేడు కార్యక్రమంలో భాగంగా 12 తరగతి గదులకు స్లాబ్ నిర్మాణం పూర్తి చేశారు. తలుపులు సైతం తొలగించి ఐరన్ డోర్ అండ్ విండోస్ ఏర్పాటు చేయడం జరిగింది. వరండాలో సైతం ఏఎస్డబ్ల్యూ షీట్లను అమర్చారు. బాలురకు బాలులకు ప్రత్యేకంగా మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతుంది. వాటర్ పంప్ తరగతి గోడలకు ప్లాస్టింగ్ నాడు నేడు కింద చేస్తున్నారు. ఫర్నిచర్ గ్రీన్ బోర్డులు, ప్రతి తరగతి గదిలో 4 లైట్లు 4 ఫ్యాన్లు అమర్చనున్నారు. విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేలా తయారవుతుంది. ప్రస్తుతం 343 మంది విద్యార్థులు విద్యాభ్యాసం పొందుతున్నారు. ప్రతి క్లాసు తెలుగు ఇంగ్లీష్ మీడియం వేర్వేరు తరగతి గదులున్నాయి. ప్రభుత్వం మరమ్మతుల కోసం 14 లక్షల మరుగుదొడ్ల నిర్మాణం కోసం 5.4 లక్షలు, విద్యుత్ సామగ్రి కోసం 2.6 లక్షల రూపాయల ఖర్చుతో ఆధునిక సౌకర్యాలు రానుండడంతో 150 నుంచి 200 వరకు విద్యార్థులు కొత్తగా అడ్మిషన్లు జరగనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాన ఉపాధ్యాయులు శివయ్య. నా పేరు శివయ్య, నేను జెడ్పీ హై స్కూల్ జీకే రస్కల్లే హెడ్ మాస్టర్ను. ఈ పాఠశాల సుండుపల్లి మండలంలోనే మొట్టమొదటి పాఠశాల. 1956లో ఈ పాఠశాల ఎస్టాబ్లిష్ అయింది. అప్పటి నుంచి కూడా ఈ పాఠశాలకు కొత్త రూములు అనేటివి శాంక్షన్ కాలేదు. పాత రూములు అయినందువల్ల ప్రతి రూము కూడా మరి వర్షం వచ్చినప్పుడు ఉరుస్తూ అన్ని తరగతి గదులు తడిసిపోయేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు మన జగన్ గారు ప్రవేశపెట్టినటువంటి నాడు నేడు ప్రోగ్రాం వల్ల అందులో కేటాయించబడినటువంటి బడ్జెట్ను ఉపయోగించుకొని నాడు నేడు కింద సుమారుగా 12 తరగతి గదులకు మోల్డింగులు వేయడం జరిగింది. అన్ని తరగతి గదులకు కూడా పాత తలుపులను తొలగించి వాటి స్థానంలో ఐరన్ డోర్స్ విండోస్ వేయడం జరిగింది. అదేవిధంగా వరండాల పొడవున జేఎస్డబ్ల్యూ షీట్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బాలులకు, బాలికలకు మరియు సిడబ్ల్యూఎస్ఎన్ వారికి ప్రత్యేకంగా టాయిలెట్స్ను నిర్మించడం జరిగింది. అదేవిధంగా పాఠశాల కోసము ఒక ప్రత్యేకమైనటువంటి